గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఈ ఏడాది జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలలో ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంలను ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిన్న ఏపీ హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలని, 2 పూచికత్తులు చెల్లించాలని, అలాగే దేశం విడిచి వెళ్ళేటప్పుడు కోర్టు అనుమతి కావాలని, ప్రతి వారం ఎస్పీ ఆఫీస్లో హాజరవ్వాలి, సైన్ పెట్టాలి అని చెప్పి కోర్టు షరతులు విధించడం జరిగింది. అయితే రిలీజ్ ఆర్డర్స్ ఈరోజు నెల్లూరు కేంద్ర కారాగారానికి అందినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆయన జైలు నుంచి విడుదలవ్వటం జరిగింది. జైలు బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభిమానులతో కోలాహలంగా తయారైనటువంటి పరిస్థితి. సో ట్రాఫిక్ని అదుపు చేయడానికి, అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్యలో తోపులాటలో లేదంటే కొట్లాటలో గొడవలు జరగకుండా ఉండటానికి పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటుగా ఆయన ఎక్కడ ర్యాలీలు ఇలాంటి వాటికి అనుమతులు లేకుండా నేరుగా మాచర్ల వెళ్ళేదానికి అనుమతి ఇస్తూ పోలీసులు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. అయితే జైలు బయట అయితే పరిస్థితి ప్రస్తుతానికి అదుపులో ఉన్నప్పటికీ కూడా వాతావరణం మాత్రం కోలాహలంగా తయారైనటువంటి పరిస్థితి.